ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయ అంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు కదూ? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య ఈరోజు మీ ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరచబోతున్నాడు. శక్తివంతమైన కార్యాలు మీ పట్ల జరిగించబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డ, నీకున్న ప్రతి బలహీనత నుంచి, నీకున్న ప్రతి వ్యాధి నుంచి, దుఃఖం నుంచి విడిపించడానికి ఆయనే స్వయాన తన వాక్యాన్ని మీతో ముచ్చటించబోతున్నాడు. ఆయన తన వాక్కు చేత సంధించి ఈ రోజున శక్తివంతులుగా బలవంతులుగా మాత్రాలు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈరోజు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటాం. దేవుని మాట మన జీవితంలో ఫలించినట్లు, అది నూరంతలుగా మంచి నేలలో పడిన విత్తనం వల్ల ఫలించినట్లుగా ప్రార్థన చేసుకుంటాం అందరు ఏక మనసుతో. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్, వి ఇన్వైట్ యు మాస్టర్. దేవా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మా జీవితంలో నీకు తండ్రి, మా బ్రతుకులో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమిలాడుచున్నాం. మీరు మాట్లాడండి ప్రభువా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. మీ మాటలో జీవమున్నది, శక్తి ఉన్నది, బలమున్నది, ప్రభావం ఉన్నది తండ్రి. మీ సమాధానం మాకు దయచేయండి. ఎంతమంది కన్నీటితో, దుఃఖముతో, చెరలో, వేదనలో, సాతాను కట్టిన బంధకాల్లో బలహీనులై ఉన్నారో యేసుక్రీస్తు నామములో వారి హృదయం తెరవ పడునుగాక, ప్రతి మనో నేత్రము తెరవ పడునుగాక అని చెబుతున్నాం. మీ సమృద్ధి, మీ సమాధానం, మీ అభిషేకం, మీ ఆశీర్వాదం ఇచ్చి నడిపించి బలపరచండి, ఆదరించండి, కృప చూపి కనికరించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకు కొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. లూకా సువార్త 13:10-12 వచనం చదువుకుంటాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమూ చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ ఒక బలహీన పడిన ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఎక్కడుందామె అంటే సమాజ మందిరములో, దేవుని ముఖ కాంతి ప్రకాశించే చోట, దేవుని సన్నిధి విరివిగా దొరికే చోట, దేవుడు ఏ స్థలమందు నా కనుదృష్టి ఉంచుతానో అని చెప్పినటువంటి ఆ మందిరములో ఉన్నది. దేవుడు ఏం చెప్పాడు? నా కనుదృష్టి ఆ మందిరం మీద ఎల్లప్పుడూ ఉండును అన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పినటువంటి ఆ దేవుని సముఖములో, ఆయనున్న స్థలములో కూడా ఆమె బలహీనరాలుగా ఉన్నది. అంతేకాదు, నేను నా మందిరములో వారిని ఆనందింప చేస్తానని చెప్పినటువంటి ఆనందకరమైన స్థలమైనటువంటి ఆ సమాజ మందిరములో ఆమె దుఃఖముతో వంగిపోయి బలహీన పడిపోయి 18 ఏండ్లుగా సఫర్ అవుతుంది. 18 ఏండ్లుగా నరక యాతన అనుభవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం ఆలోచించాలి, సాతాను ఎలా ఒక విశ్వాసిని బలహీనపరుస్తుంది, ఏ ఆయుధాలు తీసుకుంటుంది, ఎటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది, ఎటువంటి పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తుంది. క్రైస్తవులమండి, చర్చికి వెళ్తున్నాం, దేవుని సందులో ఉంటున్నాం, ప్రతి వారం తప్పకుండా వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం. చాలాసార్లు మనం అనుకుంటున్నాం, అయినా అంతరంగం ఏదో తెలియని బలహీనత, అంతరంగం తెలియని ఏదో ఆవేదన, ఏదో తెలియని వేదన, దుఃఖము, కన్నీరు పొంగి పొర్లుతూనే ఉన్నాయి క్రైస్తవులై ఉండి కూడా. ఎందుకని అంటే, కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను రోజు. ఈరోజు కూడా ఒక విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఈరోజు కూడా ఒక విషయాన్ని సాతాను తీసుకొచ్చి ఒక ప్రశ్నను మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా దాని ఒకవేళ మీ బ్రతుకులు అటువంటి కార్యం ఏమైనా ఉంటే ఈరోజు రెక్టిఫై చేసుకోండి. మీరు దీవించబడతారు ఈ నూతన సంవత్సరంలో. మరలా పాత వేదనలే, పాత దుఃఖాలే కాదు, కానీ క్రొత్త సంతోషాన్ని మీరు చూస్తారు, క్రొత్త ఆనందాన్ని చూస్తారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. క్రొత్త ద్రాక్షరసం దేవుని యొద్ద ఉన్నది, పాత తిత్తు మీ యొద్ద ఉన్నది. పాత తిత్తును మార్చండి, దేవుడు క్రొత్త ద్రాక్షరసం పట్టు సిద్ధపరచు ఉన్నాడు. ఈ నూతన సంవత్సరపు దీవెనలు, నూతన సంవత్సరపు గొప్ప ఆనందాలు ఆయన మీ హృదయమనే క్రొత్త తిట్టులో పోయడం సిద్ధపడుతున్నాడు. అలా కాకుండా మేము పాత జ్ఞాపకాలతోనే ఉంటాం, పాత పద్ధతుల్లోనే ఉంటాం, పాత విధానాలు అనుభవిస్తాం, గతాన్నే తవ్వుకుంటాం, గతాన్ని గురించే మాట్లాడుతుంటాం. కొంతమంది చూడండి, ఎప్పుడు చూస్తే గతాన్ని గురించే మాట్లాడతారు, వాస్తవాన్ని గురించి మాట్లాడరు, భవిష్యత్తుని గురించి మాట్లాడరు. ఎప్పుడు చూస్తే గతంలో అలా జరిగింది, నువ్వు ఇలా చేయబట్టి ఇలా అయింది, నువ్వు ఇలా ఉండబట్టి ఇలా జరిగింది, నువ్వు కానీ ఆ రోజు బాగా ఉండి ఉంటే ఈరోజు ఈ కష్టం వచ్చేది కాదు.
అనేక సార్లు గతాన్ని గురించి మాట్లాడి మన బ్రతుకు నాశనం చేసుకుంటూ ఉన్నాం కదా. సో ప్రియ దేవుని బట్టి ఈరోజున దేవుడు మనల భవిష్యత్తును ఆస్వాదించాలని, భవిష్యత్తులో ఆశ్రయించబడిన వారిగా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ సాతాను వాడే కొన్ని క్రియలను, కొన్ని ఆయుధాలను మనం తెలుసుకోబోతున్నాం, కొన్ని ప్రశ్నలను ఈరోజు మనం ఎదుర్కోబోతూ ఉన్నాం. సో జాగ్రత్తగా మన దేవుని వాక్యాన్ని వింటాం. చూడండి, ఇక్కడ బలహీన పరిచే ఆత్మ పట్టింది. ఈ రోజు సాతాను మన జీవితాల్లో అనేకసార్లు బలహీన పరుస్తూ ఉన్నది. కొన్నిసార్లు మనం అడుగుతుంది కొన్ని ప్రశ్నలు, ఏమని అంటే నీకేం కర్మ, ఏదన్నా పని చేయాల్సి వచ్చినప్పుడు, దేవుని పని ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు నీకేం కర్మ పట్టింది ఈ పని చేయడానికి, నీకెందుకు ఈ పని. చాలాసార్లు నీ స్టేటస్ ఎంత, నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి, అసలు నువ్వేంటి, నీ అధికారం ఎంత, నీ హోదా ఎంత, బయటికి వెళ్తే నీకున్నటువంటి పరపతి ఎంత, నీకున్నటువంటి నగలు ఎంత, నీకున్నటువంటి ఫ్లాట్లు ఎంత, నీకున్నటువంటి ఆ డిగ్రీలు ఎంత, నీకు తెలుసు కదా నువ్వెందుకు ఇంత చిన్న పని చేస్తున్నావు, నీకేం కర్మ పట్టింది. ప్రియ దేవుని బట్టి అనేక సార్లు మన జీవితంలో లోకపరమైనటువంటి స్టేటస్లను చూపించి మనలను క్రొంగదీస్తుంది సాతాను. గొప్ప పనులు చేయకుండా, దేవుని పని చేయకుండా ఈ యొక్క లోకం అనేటువంటి కొన్ని డిజిగ్నేషన్స్, నీ కులమేంటి, నువ్వు కూర్చుంది ఎక్కడ, నీ కులమేంటి, నువ్వెవరితో ఉన్నావు, చాలాసార్లు సాతాను ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకని మనం ఈ లోక సంబంధమైనటువంటి డిజిగ్నేషన్స్ చూసు, లోక సంబంధంగా మనకు మరి దేవుడిచ్చినటువంటి వాటిని చూసు, ఎప్పుడైతే మనం గొప్పవారం అనుకుంటామో, ఇచ్చిన దేవుని పని చేయడానికి అవమానం అనుకుంటామో, అప్పుడు మన జీవితంలో భయంకరమైనటువంటి మరి నిరాశ, నిస్పృహలు చోటు చేసుకుంటాయి. అందుకే ఈ రోజున మనం ఏం చేయాలంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే. ప్రైజ్ గడ హల్లెలూయా. పౌలును కూడా చాలామంది అడిగి ఉంటారు, నువ్వు బెన్యామీని గోత్రికుడివి, నువ్వెవరివి, నీ స్టేటస్ ఏంటి, అసలు నీకున్నటువంటి ఆ యొక్క గొప్ప ఆధిక్యతలు ఏంటి, నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసే పని ఏంటి అని చెప్పేసి చాలామంది అడిగితే ఆయన ఒకటే అన్నాడు, నేనేమై ఉన్నానో, ఏం చేస్తున్నానో, ఏమి కలిగి ఉన్నానో, నాకు కలిగి ఉన్న చదువులు కానీ, పదవులు కానీ, నాకున్నటువంటి వస్త్రాలు కానీ, నాకున్నటువంటి అందము, చందము, ఐశ్వర్యం అన్నీ కూడా దేవుడిచ్చినవే. కారణం ఏంటంటే, తల్లి గర్భంలో వచ్చినప్పుడు నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను, ఇవి దేవుడిచ్చినవే, దేవుడు సృష్టించినవే. బంగారం కొనుక్కోగలం కానీ దాన్ని సృష్టించలేం కదా, ఇంటిని సృష్టించలేం, ఇంటి కోసం మెటీరియల్స్ సృష్టించలేం, అవన్నీ దేవుడు సృష్టిస్తే మనం కట్టుకుంటున్నాం. సో పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో ఆయన కృప మాత్రమే. అనేకసార్లు ప్రియ దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో సాతాను మన జీవితానికి అన్నీ లేనిపోని అని గుర్తు చేసి, మనం గొప్ప కులమనో, గొప్ప చదువునో, లేకపోతే గొప్ప ఉద్యోగస్తులమనో గుర్తు చేసి దేవుని పని చేయకుండా, దేవుని పనిలో పార్టిసిపేట్ చేయకుండా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు చర్చిలోకి వచ్చినప్పుడు కింద కూర్చోాలని చాలాసార్లు అనుకుంటారు, నేనా లెక్చరర్ని, నేనా సంఘంలో మంచి పరపతి కలిగిన వ్యక్తిని, నేనా ఇక్కడ కింద కూర్చోవటమా, ఈ ప్రజల మధ్యలోనూ, ఇట్టంట్ల మధ్యలోనూ, ఇంత పేద ప్రజల మధ్యలోనూ, చాలాసార్లు ఏం చేస్తాం, మన స్టేటస్ను చూసుకుంటాం, సాతాను చెప్పేటువంటి ఆ మాటను నమ్మి దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటున్నాం. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు, ఒక మంచి గొప్ప దైవజనుడి దగ్గర సేవ చేస్తున్నాడు. అయితే అతడు ఎప్పుడు ఎవరో ఒక లేదని అనేసి అని అంటారు అన్నప్పుడు అలా ఒకటే మాట అనేవాడు, అన్నా నో ఏంటన్న నాకు ఈ కర్మ, మా ఇల్లు బొంబాయిలో ఎంత పెద్దది అనుకుంటున్నావు, మా పిల్లలు ఎంత, మా బ్రదర్స్ సిస్టర్స్ నన్ను ఎంత ప్రేమిస్తారనుకున్నావు, ప్రాణం ఇస్తానన్న నా కోసం, మా బాబాయ్లేంది, మా అత్తమ్మలేంది, మా పిన్నమ్మలేంది, అసలు నెట్ట చూసుకుంటారు సార్, పువ్వుల్లో పెట్టి చూసుకుంటారన్నా, మంచం మీద తెచ్చిస్తారని, నాకేంటన్నా ఈ కర్మ, ఇక్కడికి వచ్చి నీళ్లు మోయాలి, ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడాలి, ఇక్కడికి వచ్చి చిమ్మాలి, ఇక్కడికి వచ్చి ఈ పని చేయాలి, అన్నా నాకేం కర్మ అన్నా, ఈరోజు పోయినా సరే నేను కారు ఊడదీసి కారు రిపేర్ చేస్తాను, ఏ పార్ట్ కాబట్టి ఏ కంపెనీ కార్ అయినా అట్లనే అన్ని పార్ట్స్ చంద్రమందరం చేసిన దాన్ని తిరిగి మళ్ళీ కారులాగా చేస్తాను, అంత టాలెంట్ కలిగిన వాడిని, నాకేంటన్న ఈ కర్మ, నాకెందుకన్నా అని చెప్పేసి పద్దాకి మాట మాట్లాడుతూ ఉండేవాడు మాటి మాటికి. వెంటనే ఆ దైవజనుడు అనేవాడు, రే అలా అనకూడదురా తప్పు, దైవ సేవకుడు అన్ని విషయాల్లో సన్నద్ధుడై ఏ క్షణానికి ఏం చేయాలో సన్నద్ధుడై సిద్ధపడి ఉండాలి. అది ఊడ్చేదా, చల్లేదా, లేకపోతే తోమేదా, కడిగేదా, ఏదైనా సరే దైవజనుడు అనేవాడు ప్రతి పనికి అవసరానికి సిద్ధపడి ఉండాలి. నువ్వు స్టేటస్ చూసుకోకూడదు, ఇక్కడ చాలా డేంజర్లో ఉన్నావు, నువ్వు జాగ్రత్త, సాతాను నిన్ను బాగా మరలు గొలుపుతుంది, దేవుని గొప్ప పరిచయం నువ్వు లాక్కొని పోవాలని చూస్తుంది, జాగ్రత్త అని అంటా ఉంటే వినేవాడు కాదు, నాకేం కర్మన్నా, ఇప్పుడు పోయిన రాజాలాగా బ్రతుకుతా నేను, ఇప్పుడు పోయిన రాజాలాగా కాలమే కాలుసుకొని జీవిస్తా నేను, నాకేంటన్నా పరిస్థితి అని చెప్పేసి మాటి మాటికి అంటుండేవాడు. చివరికి ఎవరికి చెప్పా పెట్టకుండా సుట్టుకే సర్దుకొని వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకి మాకు ఒక చోట కలిశాడు. కలిసినప్పుడు, అన్న ఎలా ఉన్నారన్న మీరంటే, సిస్టర్
ఏం చేస్తున్నారన్నా మీరు అని అంటే కారు రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. అదేంటన్నా మీకు చాలా పెద్ద ఆస్తిపాస్తులు ఉన్నావు అన్నావు, పెద్ద ఇల్లు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు అందరు ఉన్నారన్నావు, ఏమైందన్నా వాళ్ళందరూ మీకు మంచి స్థితి ఇవ్వలేదా అంటే ఒకటే చెప్పాడు, నేను వెళ్ళగానే నా తండ్రి చనిపోయాడు, ఆస్తిపాస్తులు అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరూ పంచుకున్నారు, చివరికి నాకు ఒక డొక్కు కారు షెడ్ మీకు ఇచ్చారు, ఆ కారు షెడ్లు ఇప్పుడు ప్రస్తుతం కారు రిపేర్ చేసుకుంటున్నాను, మళ్ళీ సేవకి వెళ్ళకపోయావంటే ఎందుకో వెళ్ళాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ కృప నాకు దొరకలేదు. అంతకుముందు ఒక్క మెసేజ్కి ఒక్క వాక్యం చెబితే 100 మెసేజ్ చెప్పాడు దాంట్లోంచి, దేవుని కృప దూరం అయిపోయింది. ఒక్క వాక్యం చెబితే 100 మెసేజ్లు దాంట్లోంచి చాలా వాల్యుబుల్ మెసేజ్లు తీసేవాడు. అసలు అర్థమైంది కదా, అంత డీప్ నాలెడ్జ్ ఉండేది ఆ బ్రదర్కి. ఆ దైవజనుడే పెద్ద, వాళ్ళ పెద్దే ఆయన దగ్గర మెసేజ్ చెప్పించుకొని వాక్యాలు చెప్పేవాడు పెద్ద పెద్ద సభల్లో. అంత ఘనమైనటువంటి, అంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉండేది అతనికి, గ్రిప్ ఉండేది బైబిల్లో. కానీ అంతా పోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆ కారు షెడ్లో మెకానిక్గా పనిచేస్తున్నాడు, మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఏముందన్నా నీకంటే, నాకేముంది, నా కర్మెట్ అయిపోయింది, నా బ్రతుకిట్లు అయిపోయింది. చాలాసార్లు మనం అనుకుంటాం, ప్రియ దేవుని బిడ్డ, సాతాను మన ఉన్నతమైన ప్రణాళిక నుంచి బయట తీసేదాకా మనం చేతని చెప్పి నిజమే అనుకుంటున్నాం, నిజమే, నాకేం తక్కువ, నాకేం తక్కువ, నన్ను ఎవరైనా చూసుకుంటారు, నాకెవరైనా పెడతారు, నేను ఎట్లయినా బ్రతుకుతాను. నో, బ్రతికిచ్చింది దేవుడు. దేవుడు ఉంచిన చోట ఉండకపోతే, దేవుడు చెప్పిన పని చేయకపోతే నువ్వెక్కడున్నా బ్రతకలేవు. నేను చెప్తున్నా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఎక్కడున్నా జీవించలేం. నేను కూడా అనుకున్నాను ఒకసారి, నేను ఒక్కదాని ఒక్క కూతుర్ని, టాప్ ర్యాంకర్ని, నాకేంటి, నేను ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం సంపాదించుకుంటారు, మా నాన్న అమ్మ నాన్న నాకు కాలమే కాలేసుకొని కూర్చుని అన్నం పెడతారు నాకు అని చెప్పేసి సేవను వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాను. చూడండి నా పరిస్థితి ఎట్లయిందంటే, ఇక అన్నం పెట్టుకుంటే మా అమ్మ మా నాన్న కూర్చునేవాళ్ళు, వాళ్ళకి పెళ్ళయింది, వీళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళ పిల్లలు చూడు ఎంత బాగున్నారో, మా కర్మేంటి నిన్ను కన్నాం, మా కర్మేంటి నువ్వు ఇలా వచ్చి వచ్చి కూర్చున్నావు, ఉద్యోగం లేదు, ఎటు చూసి సేవ అంటుంటావు, ఆ సేవ సక్రం చేయట్లేదు, ఇంట్లోనే వచ్చి కూర్చున్నావు, మౌనంగా ఉంటావు, ఏడుస్తుంటావు, ఏంటి అసలు నిన్ను కన్నందుకు ఒక ప్రయోజనం ఏంటని అన్నం పెట్టారంటే మాట్లాడేవాళ్ళు, ఎవరైనా వచ్చినా సరే వాళ్ళ గురించి, నా గురించి బ్యాడ్గా చెప్తుండేవాళ్ళు, ఏంటో కన్నామమ్మ ఇట్లాంటి బిడ్డను కన్నాం, ఏందో ఏమైందో తెలియట్లేదు అని చెప్పేసి మాట్లాడుతుండేవాళ్ళు అందరూ. నీకు అని పిచ్చి పట్టిందా, ఏమిట్టున్నావు అని చెప్పేసి అందరూ మాట్లాడుతుండేవాళ్ళు. పిచ్చి ఎక్కిపోయింది నాకు, ఇంక నిజంగానే ఏడ్చుకున్నా నేను, దేవా నన్ను వీళ్ళది ఆదరిస్తారనుకుంటే ఇక్కడ అనేకమైన చోదనలు ఎక్కువైపోయినాయి, దేవా ప్రతిక్షణము ఆటుపోట్లు ఎక్కువైపోయినాయి, మరి సాటుమాటు మాటలు ఎక్కువైపోయినాయి, అందరు నన్ను ఒక విధంగా చూస్తున్నారయ్యా అని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు, బ్రతుకిచ్చింది నేను, నీకు తెలివిచ్చింది, జ్ఞానం ఇచ్చింది, కృపనిచ్చింది నేను, నువ్వు నా మాట వినకుండా నిన్ను ఎవరో చూస్తారని, నీకేదో చూస్తుందని, నాకేం కర్మ వీళ్ళతో మాట్లాడటం, నాకేం కర్మ, నిజంగానే నేనున్న చోట అక్షరం ఒక రానోళ్ళు నన్ను మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోయా, నేను ఇంజనీర్ని, నన్నంటే ఊరుకోను నేను కదా, నాకంటే పై వాళ్ళు ఏమన్నంటే ఊరుకుంటారు కదా, నాకంటే కింద వాళ్ళు మాట్లాడకూడదు, నేను చాలా స్టేటస్ కలిగిన వ్యక్తిని, నాకు చాలా నాలెడ్జ్ ఉంది అనుకునేది. కానీ ప్రతి దేవుని బిడ్డ చివరికి A+B² సూత్రం కూడా మర్చిపోయా, కష్టాల్లో శ్రమల్లో పడి దేవుడు గుర్తు చేయాలి ఆ టైంలో, అసలు నిజంగా చెప్తున్నా, అంత నిల్ అయిపోయాను నేను, అంత జీరో స్టేజ్కి వచ్చేసాను నేను. సో చివరికి నేను గుర్తుపట్టాను, ప్రభువా నీ కృప లేకుండా నా జీవితం ఇంతే, నా బ్రతుకులో నేనేం సాధించలేను ప్రభువా, నువ్వు నాకు కృప ఇస్తే మరొక్కసారి నాయన నన్ను జ్ఞాపకం చేసుకుని నీ పరిచర్యలు ముందుకెళ్తాను ప్రభువా అని చెప్పేసి మరలా ఏడ్చాను, ఏడ్చాను, ఎన్నో దినాలు ఏడ్చాను. పోగొట్టుకోవడానికి ఒకే నిమిషం పట్టింది, కానీ పొందుకోవాలంటే కొన్ని నెలలు ఏడవలసి వచ్చింది, కొన్ని నెలలు ఆయన దగ్గర కన్నీరు గాల్చాల్సి వచ్చింది. సో ప్రియ దేవుని బిడ్డ, కాకపోతే దేవుని మహాకృప నా పట్ల ఉండటం వల్ల మళ్ళీ నేను తిరిగి రాగలిగాను ఈ పరిచర్లు, ఈ ఘనమైన పరిచర్లు దేవుని నన్ను నిలబెట్టాడు, దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సాతాన్ చెప్తుంది, నీ కర్మ నువ్వెందుకు ఈ పని చేయడం, నిన్నెవరన్నా అంటే నువ్వెందుకు కోరుకుంటావు, నీకేం తక్కువ, అసలు నువ్వు పాట పడితే, అసలు నువ్వు మాట్లాడితే, అసలు నువ్వు నిలబడితే ఎంత కృప నీకు, అసలు నువ్వు ఎంత గనురాలు తెలుసా, ఎంత గనుడు తెలుసా, నిన్ను నువ్వే ఉప్పొగి పెట్టడం చేస్తుంటుంది, నిన్ను నువ్వే గర్విష్యుడివై బోర్ల పెట్టాడు చేస్తుంటుంది. జాగ్రత్త సహోదరుడా, సహోదరి, దేవుని ముందు నిన్ను దేన్ని బట్టి నేర్చించుకున్నామంటే అయిపోయింది నీ జీవితంలో. బైబిల్ చెబుతుంది, ఏదన్నా నాశనం అవ్వాలి నీ జీవితంలో అంటే గర్వం స్టార్ట్ అవుద్దంట. నాకేమే, ఏమే, ఎందుకు వినాలి నీ మాట, ఎందుకు చెప్తావు. చాలాసార్లు మనం ఎవరైనా పెద్దలు చెప్పినప్పుడు, పెద్దలు ఎవరు మనల్ని గద్దించినప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నా, నాకు అంతా తెలుసు, అయిపోయింది, గర్వంతో నీ బ్రతుకు నాశనం కాబోతున్నది, గర్వంతో నువ్వు ఉన్న స్థితి నుంచి పడిపోబోతున్నావు సహోదరుడా, సహోదరి. సరి చేసుకోవడానికి ఎప్పుడైతే సిద్ధపడతామో, సరి చేసుకుని ఎప్పుడైతే ఇష్టపడతామో, అవును ప్రభు నువ్వు లేకుండా అసలు నాకు ఇవేమి లేవు, నువ్వు లేకుండా నేను ఏమి చేయలేను, ఐ కాంట్ డూ ఎనీథింగ్ వితౌట్ యువర్ ప్రెజెన్స్ లార్డ్, నీ సన్నిధి లేకుండా, నీ కృప లేకుండా నేనేం చేయలేనని ప్రతిరోజు నిస్సహాయులమై ఆయన భుజం మీద అనుకోవాలి. ఆ పరలోకపు శక్తి లేకుండా, ఆ పరలోకపు బలము లేకుండా, ఈ లోక బలముతో, ఈ లోకపు శక్తితో మనం ఏమీ చేయలేము,
పొరపాటును కూడా ఏమి చేయలేం, సాధించలేం. అందుకని ప్రతిరోజు నీ మీద అనుకుంటున్నాను ప్రభువా, నువ్వు నాలో ఉండి పని చేయి ప్రభువా అని చెప్పేసి చెప్పినప్పుడు ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్తాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు మనం అనుకుంటాం వాళ్ళకంటే నేను గొప్పవాడిని, వీళ్ళకంటే నేను గొప్పదాన్ని, వాళ్ళకంటే నేను చాలా హై స్టేటస్ కలిగిన వ్యక్తిని, నేనెందుకు తగ్గాలి. సాతాను అనేకసార్లు మన నుంచి బోధిస్తూ ఉంటుంది, నీకేం కర్బా, నీకేం తక్కువ, నువ్వెవరు అనుకుంటున్నావు, నువ్వు పలానా వ్యక్తి కూతురువి, పలానా వ్యక్తి కుమార్తెవి, పలానా వ్యక్తి వారసుడివి, నీకేంటి. ప్రియ దేవుని బట్టి ఎవరికి వాళ్ళు తండ్రిని బట్టో లేకపోతే ముత్తాతను బట్టో తాతను బట్టో దేవుడు వాళ్ళు హెచ్చించడు కానీ ఎవరికి వారే స్వతహాగా దేవుని తెలుసుకోవాలి, ఎవరికి వారే ప్రయాసపడాలి. ఎవరి ప్రయాసం మన లిస్టులోకి రాదు, ఎవరి కష్టార్జితం మన లిస్టులోకి పొరపాటును రాదు. నీ కష్టార్జితం, నీ విధేయత, నీ నమ్రత, నీకున్నటువంటి మరి దేవుని దగ్గర తలదించే దీనత్వమే నిన్ను ఆశీర్వదిస్తుంది తప్ప ఇంకెవరిదో రాదు, ఇంకెవరితో నీ లిస్టులో యాడవద్దంటే ఒట్టి మాట అది. ప్రియ దేవుని బిడ్డ, అందుకే నీ అంతట నీవు ప్రభుని తెలుసుకోవాలి, నీ అంతట నీవు ప్రయాసపడే వ్యక్తివి కావాలి, నీ చేతుల కష్టార్జిత ప్రభు సన్నిధికి వెళ్ళాలి, నీ చేతుల యొక్క ప్రతిఫలం దేవుడు ఆస్వాదించేదాకా నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో అందుకే ప్రియ దేవుని బిడ్డ, సాతాను అనేక సార్లు నీకేం రా అంటుంది, నీకేం అని అంటుంది. అందుకే మనం ఏం చేయాలంటే, అవును నాకేముంది, అసలు నాకేముంది. బైబిల్లో సౌలు కూడా అనే వ్యక్తి కూడా అతడు చాలా దీనుడు, ఫస్ట్ చాలా దీనుడు, ఎవరి ముందు రావాలంటే కూడా బిడియాస్తుడు, నేను కనపడకూడదు, ఇక్కడ అంతా గొప్పవాళ్ళు ఉన్నారు, నేను చాలా తగ్గించుకోవాలని దక్కునేటువంటి స్వభావం కలిగిన వాడు మొట్టమొదటి ఇస్రాయల్ రాజు అయినటువంటి సౌలు. కానీ ఎప్పుడైతే రాజు అయ్యాడో, ఇతనికి ఒక స్టేటస్ ఇచ్చారో, అతనికి రాజ్యవస్త్రాలు వేసి కిరీటం పెట్టి రాజదండం ఇచ్చి సింహాసనమే కూర్చోమని చెప్పారో, ఇక అనుకుంటున్నాడు ఇక నాకేంటి, ఇక నేను ఇప్పుడు రాసిందే శాసనం, మాట్లాడిందే మాట, చేసిందే పని అనుకుంటున్నాడు. ఇక దేవుడితో కూడా పని లేదు అనుకుంటున్నాడు. ఇక వచ్చింది రాజరీకం, వచ్చింది వ్యవస్థ, వచ్చింది పెద్దరీకం, వచ్చేసింది ఇక ఏమైనా చేసుకోవచ్చునని చెప్పేసి అతడు తనలో తాను గర్వించడం ప్రారంభించాడు. ఇక దేవుని సలహా తీసుకోలేదు, దేవుని మీద అనుకోలేదు, దేవుని మాట వినలేదు. దేవుడు ఎన్ని చెప్పినా సరే అంటున్నాడు, చివరికి తాను చేయాల్సిన చేస్తున్నాడు. దేవుడు ప్రవక్తల ద్వారా గద్దించాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిచ్చాడు, ఎవరి మాట వినలేదు. అందుకే అతని యొక్క జీవితంలో భయంకర దురాత్మ వచ్చి కూర్చున్నది, అభిషేకించబడిన అతనిలో దురాత్మ వచ్చి కూర్చున్నది. అతడు రోజు రోజుకి బలహీనుడైపోతున్నాడు. సౌలు మాత్రమే కాదు, సౌలు కుటుంబం అంతా కూడా బలహీనమైపోతున్నదని బైబిల్ చెబుతున్నది. అతని కుటుంబం అంతా కూడా బలమైన దేవుని సన్నిధి లేనందువలన, బలమైన దేవుని ఆ యొక్క మరియు మాట లేనందువలన, బలమైన దేవుని యొక్క సమాధానం లేనందువల్ల కుటుంబం రోజు రోజుకి క్షీణించిపోయింది. ఒకేసారి పైకి లేచింది కానీ అంతకంటే వేగంగా క్రిందికి పడిపోతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, కారణం ఏంటంటే అక్కడ దేవుడు లేడు. ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూరాలు, రాసులు ఉన్నాయి కానీ దేవుని మాట వినే ప్రజలు లేరు, దేవుని మాట వినే హెడ్ లేడు అక్కడ. అందువలన ఆ కుటుంబం అంతా సొమ్మసిల్లిపోయింది, దిగజారిపోయింది. ఆ కుటుంబం చివరికి శత్రువు చేతిలో ఒక్కరోజు మరణించింది. అంత పెద్ద స్టేటస్ కలిగినటువంటి, రాజు అధికారం కలిగినటువంటి కుటుంబం దిగజారిపోయింది. కారణం ఏంటో తెలుసా? నేను ప్రార్థన సంవత్సరం నాకేముంది, అన్నీ ఉన్నాయి నాకు. దేవుడు అడగాల్సిన అవసరం ఏముంది? యుద్ధానికి సైన్యం ఉన్నారు, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, వెళ్ళిపోతాం కావాలంటే నాకు తెలియదా? యుద్ధ నైపుణ్యం తెలుసు, దేన్ని బ్రతికించాలో దేన్ని చంపాలో తెలుసు నాకు అనుకున్నాడు. ఒకసారి దేవుడు అమాలేకులు చంపేయి అంటే అమాలేకులు మిగిలించాడు. చివరికి అతను అమాలేకుల చేతిలో చచ్చిపోయాడు. అనేక సార్లు ప్రియ దేవుని బిడ్డ, మన దేవుని మాట విననందు వలన, ఆ మాట విన అవిధేయత వల్లే చనిపోవడానికి, అవిధేయత వల్లే మన బ్రతుకులు నాశనం అవడానికి కారణమవుతున్నాయి. అందుకే దేవుడు చెప్పిన మాట వినటానికి సిద్ధపడాలి, తల వంచడానికి సిద్ధపడాలి. నాకేమి అనుకుంటే అంతే జీవితంలో. సో ఈ స్త్రీ 18 ఏండ్ల నుంచి బలహీన పడిపోయింది. కారణం ఏంటంటే నాకేమి, సన్నిధికి వస్తుంది, వాక్యం వింటుంది, వాక్యం విని సరి చేసుకోవాల్సిన అవసరం నాకేంటి, నాకు అంతా తెలుసు. అనేక సార్లు దేవుని బిడ్డను సంఘానికి వస్తున్నావు కా దేవుని మాట సరి చేసుకుంటున్నావా? చాలాసార్లు పాస్టర్ గారికి మార్కులు వేస్తుంటారు, ఈ వారంలో ఈ వాక్యం చెప్పాడు చాలా బాగుంది, పర్లాదేవి బాగానే ఉంది, మునుపు వచ్చిన పాస్టర్ గారి కంటే ఈ పాస్టర్ గారు బాగా చెప్పారు, పలానా వాళ్ళ కంటే ఈయన బాగా చెప్పాడు, మార్కులు వేస్తాం. కానీ దేవుడు మాట్లాడుతుంటే సరి చేసుకోడానికి ఇష్టపడం. వాళ్ళ భక్తి ఎంత, నా భక్తి ఎంత, వాళ్ళు ఎట్లున్నారు, నేను ఎట్లున్నారు కొలుసుకుంటా ఉంటాను, నేను పర్లేదు బాగానే ఉన్నాను వాళ్ళకంటే. మనకు మనం తీర్పు తీర్చుకున్నాను అనేకసార్లు భ్రమపడుతున్నాం సంఘములో, సమాజంలో. ప్రియ దేవుని బిడ్డ, కానీ ఈ రోజున మనం దేవుని ముందు నిలబడినప్పుడు మన భక్తి కొలత ఎంత,
దేవుని ముందు నిలబడేటప్పుడు మన యొక్క స్టేటస్ ఎంత, దేవుడు మనల్ని ఏమని పిలవబోతున్నాడు, ఏమని సంబోధించబోతున్నాడు, మన భక్తి జీవితాన్ని చూసి దేవుడు ఏం చెప్పబోతున్నాడు, చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని ఎదుట నిలబడినప్పుడు నా భక్తి యొక్క సాంద్రత ఎంత, దాని వెయిట్ ఎంత, దాని క్వాలిటీ ఎంత, అది మనం చూసుకోవాల్సింది. అనేక సార్లు ఇతరులను చూసినప్పుడు మేము బాగున్నాం, పర్వాలేదు, బాగున్నాం చాలాసార్లు అనుకుంటున్నాం. నో, చెప్పాల్సింది దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇతను అనుకుంటున్నాడు, సౌలు ఒకసారి యుద్ధానికి వెళ్ళొచ్చు అనుకుంటున్నాడు, అబ్బా నేను దేవుని సంతోషపెట్టే పని చాలా బాగా చేశాను, సంతోషపెట్టే పని చాలా మంచి పని చేశాను అనుకున్నాడు. వెంటనే ప్రవక్త అంటున్నాడు, నీవు దేవుని దుఃఖ పెట్టావు, నీ క్రియల వలన దేవుని నీవు అవమానపరిచావు, అవిధేయత చూపించావు, కాబట్టి నీ రాజ్యం వేరొక చేతులకు వెళ్ళిపోయింది అన్నాడు. చాలాసార్లు మనం మాట్లాడే మాటను బట్టి, మనం చేసే పనులు బట్టి మనం అనుకుంటున్నాం దేవుని సంతోషపరుస్తున్నాం, దేవుడికి మేము ప్రియంగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడు చెప్తున్నాడు నీ వలన నేను దుఃఖపడుతున్నానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకంటే మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుని మాట చెప్పిన బ్రతికినప్పుడు భూమి మీద సమస్త జనముల కంటే అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బట్టి ఈరోజున సాతాను మనకు చెప్పేటువంటి ఈ మాటలు, నీకేం కర్మరా, నువ్వేంటి ట్రాక్స్ మార్చడం ఏంటి, నువ్వేంటి వీధి సువార్త చేయడం, నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి, నీవేంటి, నీ స్టేటస్ ఏంటి, నువ్వేంటి మోకరించడం. చాలాసార్లు సాతాను చెప్తూ ఉంటుంది, ఆ మోకరించడంలో ఉన్న ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం, ఇతరులకు సువార్త పంచడంలో ఉన్నటువంటి దీవెన పోగొట్టుకుంటున్నాం కదా, ఇతరులకు సువార్త చెప్పడంలో, ఇతరులకు మనం దేవుడు ఇచ్చేటువంటి ఆస్తిని పోగొట్టుకుంటున్నాం. నశించిపోయే వారి దీవెన చాలా గొప్పది, నశించిపోయే వారిని కాపాడే దీవెన చాలా గొప్పది, దాన్ని పోగొట్టుకుంటున్నాం. అందుకే దేవుని బట్టి ఈరోజున న్యాచురల్గా మనకు వచ్చినాయి, మనం అడగకుండానే దేవుడు మనలను మనకిచ్చినటువంటి వాటిని ఎప్పుడు ఆధారం చేసుకొని గర్వపడకూడదు. ఒకవేళ నువ్వు హైయర్ కులంలో పుడితే దేవుని స్తుతించు, ప్రభువా నాకు ఇంత మంచి కృపిచ్చావు నాయన, అడగకుండానే ఇంత మంచి కృపిచ్చావు నాయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ తక్కువ కులంలో పుట్టినా దిగులు పడకు, దేవుని బిడ్డ తక్కువ కులం పుడితే కృంగిపోవాలని లేదు, దేవుడి నిర్ణయం ఎక్కడ పుట్టించాలో దేవుడిని తెలుసు. ప్రియ దేవుని బిడ్డ చూడండి, కొన్ని పువ్వులు ఆకాశంలో కొండల మీద వికసిస్తాయి, కొన్ని పువ్వులు బురదలో వికసిస్తాయి. ఏది ఏమైనా వాటి యొక్క ఉద్దేశం, వాటిని సృష్టించిన దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే వికసించాలి, దేవుని యొక్క చేతి పనిని, నైపుణ్యం చూపించాలి, వాటి యొక్క పరిమళాన్ని భూమి మీద వెదజల్లాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. కొన్ని పువ్వులు ఎంతో సౌందర్యంగా మరి ఆకాశం వరకు ఎదుగుతూ ఫలిస్తూ ఉంటాయి, కొన్ని అయితే బురదలో పూస్తూ ఉంటాయి, కానీ దేవుని బిడ్డ రెండింటికి రంగు వేసిన దేవుడే, రెండింటిని అలంకరించిన దేవుడే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇవి మురికున్న చోట పరిమళిస్తున్నాయి, అవి ఆకాశ గగనంలో పరిమళిస్తున్నాయి, ఏది ఏమైనా రెండింటిని చేసే ఉద్దేశం ఒకటే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే మన ఉన్నతమైన క్వాలిటీస్, ఉన్నతమైనటువంటి తెలివితేటలు మనకు ఉంటే సంతోషించాలి. ప్రభువా నీ కృప, నేను ఇంత గొప్ప స్థితిలో ఉన్నానంటే నీ దయ, నీ దయ మాత్రమే ప్రభువా, నీ కృప మాత్రమే ప్రభువా అని చెప్పేసి దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు ఇంకనూ ఆశీర్దిస్తాడు, ఇంకనూ ఎక్కిస్తాడు, ఇంకనూ బలపరుస్తాడు. ప్రైజ్ గాడ్. అలా కాకుండా మనకున్న దాన్ని ఆధారం చేసుకుని ఎప్పుడైతే గర్విస్తామో అది ఆ పతనమైపోయేటువంటి స్టేటస్, ఆ పతనమైపోయే పరిస్థితి మన జీవితంలో మనం ఎక్కువ తెచ్చుకుంటాం. అందుకే ఈరోజున మన జీవితంలో సాతాను చెప్పేటువంటి బలహీనపరిచే వాటిని చూడొద్దు. దేవుడు అడగకుండానే సౌలును బలపరిచాడు, అడగకుండానే ఆశీర్దించాడు, అడగకుండానే అభిషేకించాడు, అడగకుండానే రాజ్యాన్ని ఇచ్చాడు. గాడిదలు వెతుకుతున్న ఆ వ్యక్తిని తీసుకొని పోయి గొప్ప రాజును చేశాడు. కానీ అక్కడ నాకేం కర్మ దేవుడిని ప్రార్థన చేయడానికి, నాకేం కర్మ ప్రవక్తలను వెంబడించడానికి, నాకేం కర్మ, నాకు ఇంత గొప్ప స్థితి వచ్చేసింది కాబట్టి దేవునితో ప్రజలతో దేవుని ప్రజలతో నాకు సంబంధం లేదు అనుకున్నందువలన దినము అతడు కృంగిపోయాడు, దినము అతడు బలహీన పడ్డాడు, దినము అతని యొక్క కుటుంబం అంతా శాపగ్రస్తం అయిపోయింది, చివరికి రాజు లిస్టులోంచి తీసివేయబడ్డాడు. అతని తర్వాత అతని వాళ్ళు ఎవరు రాజులు లేరు, ఇంకా కనీసం అట్లీస్ట్ ఒక అధికారి కూడా లేడు రాజరికంలో, అంత ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ప్రభు దేవుని బిడ్డ ఈరోజు దేవుడు మనకు ఏది ఇచ్చినా సరే సంతోషంగా సమాధానంగా ప్రభుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగిపోవాలి. నువ్వేమై ఉన్నావో దేవుని కృప మాత్రమే, నువ్వు ఎప్పుడైతే అలా అనుకుంటున్నావో ఏ పని చేయడానికైనా ఇది దేవుని పని, రాజాదు రాజు పనిని చేయడానికి ఎప్పుడైతే సిద్ధపడతావో దేవుడిని ఆశ్రదిస్తాడు, గొప్ప చేస్తాడు, నిలబెడతాడు, సాధ్యం చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. అయ్యా ఇప్పటి వరకు మేము బలహీన పరిస్థితుల్లో సాతాను యొక్క మాటలు నమ్మి మా బ్రతుకు నాశనం చేసుకున్నాం, మేమేమై ఉన్నామో నీ కృప మాత్రమే తండ్రి, మా బలమో మా అతిశయమో మా గొప్పతనము కాదు నాయన, ఏదిచ్చినా మీరిచ్చిందే ప్రభువా. తల్లి గర్భంలో పిండముగా వచ్చినప్పుడు ఉన్నప్పుడు మాకు ఇవేవి తెలియవు నాయన, పాడటం తెలియదు, ఆడటం తెలియదు, చదవటం తెలియదు, భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు క్రమేణ నేర్పించావయ్యా, జ్ఞానం ఇచ్చావు, తెలివిచ్చావు ప్రభువా, స్తోత్రం. కాబట్టి లోకల దేన్ని చూసి మేము అతిశయపడకుండా తండ్రి మీ కృపలో దాగి ఉండే కృప దయచేయండి, మీ కృపలో ఆనుకునే భాగ్యం దయచేయండి,
మీ సమాధానం, మీ సమృద్ధి, మీ ఆశీర్వదించి నడిపించి బలపరచండి. ఉన్నతమని కార్యించిన రక్షకుడా, దిగిరమని మీ కాళ్ళు పట్టుకుంటున్నాం. మీ సమాధానంతో నింపమని, అభిషేకించమని, ఆదరించమని, సహాయించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఉన్నత శిఖరాగ్ర మీద దేవుడు నిలబెట్టునుగాక. ఈ నూతన సంవత్సరం దీవెనలతో దేవుడు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనాలని ఎదురుచూస్తున్నారా? ఓటమిలో విజయమును, బంధకంలో నిరీక్షణను, బలహీనతలో బలమును, కన్నీటి లోయలలో ఆనంద శిఖరాగ్రాలను చూడాలని ఆశిస్తున్నారా? రండి, ఏసే జవాబు అనే ఈ పరిచర్యలో మీరు పారిభాగస్థులు కండి. మా ప్రేయర్ టవర్ ద్వారములు మీ కొరకు ఎల్లా వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989717820.